పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల కోసమే అన్న చంద్రబాబు త్వరలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రినివా జలాలు తీసుకొచ్చి కరువును పారదోలుతామని హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా తీసుకొచ్చాను. ఎవరైనా మగవాళ్ళు బయట పోయినప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం కుప్పగూలిపోయే పరిస్థితి వస్తా ఉంది. అక్కడి నుంచి దిక్కులోతుల పరిస్థితుల్లో రోడ్డు మీద పడి ఏ విధంగా బతకాలి అని మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత చంద్రన్న బీమా తీసుకొచ్చి ఎక్కడన్నా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇచ్చి ఇప్పుడైతే 3 లక్షల 62 వేలు ఇవ్వాలని, ఎవరైనా 50 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళు కూడా చనిపోతే వారికి 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం. బీమా మిత్ర పెట్టాం, డాక్రా సంఘాలకు అప్పచెప్పాను. మనిషి చనిపోయిన వెంటనే 5 వేలు ఇస్తున్నారు. పెద్ద కర్మ చేసే లోపల మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కూడా బ్రహ్మాండంగా చేసే పరిస్థితి వచ్చింది. చాలా దిక్కలు చూశాను. చిన్న పిల్లలు, ఆడపిల్లలు చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నారు. వాళ్ళ బాధ చూసినప్పుడు వాళ్ళు వచ్చి మీరిచ్చే 5 లక్షల వల్ల మేము నిలదొక్కున్నాం అని కళ్ళనీళ్లు పెట్టుకుని కృతజ్ఞతాభావంతో వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు అనిపించింది నా జన్మ సార్థకమైందని, ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మీరు అప్పుల పాలైపోతున్నారు. దానికి కారణం పిల్లల్ని బాగా చదివించాలని మీ ఆరోగ్య ఖర్చులు వచ్చినప్పుడు అదే మరిగా పెళ్లిళ్ల ఖర్చుతో కూడా విపరీతంగా అప్పులు పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే కొత్తగా పెళ్లి కానుక తీసుకొస్తున్నాను. 50 వేలు 40 వేలు 35 వేల రూపాయల చొప్పున పెళ్లి కానుక పెట్టి ఎవరైతే అర్హులైన ఆడపిల్లలకి, మైనారిటీ పిల్లలు, షెడ్యూల్ తెగలు, అదే మరిగా షెడ్యూల్ కులాల కోసరం, వెనుబడిన వర్గాల కోసం ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. పెళ్లికి ఖర్చులు కొంత ఇచ్చి పెళ్లి పీటలు ఉండగానే అక్కడికి పెళ్లికి ఎవరైతే డాక్రా సంఘాలు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ డబ్బులు మీ బ్యాంకులో అకౌంట్లో వేసి ఆ అకౌంట్ మీకు చూపించి అక్కడి నుంచి వస్తారు. అదే నిజమైన పెళ్లి కారుక. నేను ముఖ్యమంత్రిగా మా చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయడానికి ఇచ్చే ఈ డబ్బులు సద్వినియోగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.